వేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. యేసుక్రీస్తు నామమే అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసీ మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మరి వాగ్దానాన్ని వింటున్నారో, ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆచరణ జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే మరి ప్రతిరోజు వాగ్దానం వింటున్నారో, దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ దేవాది దేవునికి మరి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరూ మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకా ఎంతమంది అయితే నూతనంగా వచ్చారో, మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో, ఇంకెంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు వాగ్దానం చూడొచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయవచ్చు. మీ కొరకు మేము ప్రార్థిస్తామండి. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాము. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నిర్గమ కాండము 23:20, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటున నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. మనం వెళ్ళే త్రోవల అంట దేవుడు మనని కాపాడి మనని సిద్ధపరిచి మనకు ముందుగా ఏం చేస్తాడంట అండి, మరి ఒక దూతను పంపిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు జాబ్కి వెళ్తున్నారనుకోండి, ఎగ్జాంపుల్, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తానికి వెళ్తాను, లేకపోతే నైట్ పూట మీరు ప్రే చేసుకుని ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారేమో, ఈరోజు నాకు మంచి ప్రమోషన్ వస్తే బాగుండు, మరి నా బిజినెస్ మంచిగా అవుతే బాగుండు, లేకపోతే నా త్రోవలో దేవుడు తోడుగా ఉంటే బాగుండు, నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నా, పలానా ఊరికి వెళ్తున్నా, పలానా దానికి వెళ్తున్నా, లేకపోతే ఒక జాబ్కి వెళ్తున్నా, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏ పని సక్సెస్ కావాలన్నా, ఏది విజయం కావాలంటే మనకి ఏం కావాలండి, మరి గొప్ప విజయం కావాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అందుకే దేవుడే మంచును, మీరు వెళ్ళే త్రోవలో నేను మీకు తోడుగా ఉన్నాను. అది బిజినెస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కొరకు కావచ్చు, ఇంటర్వ్యూ కొరకు కావచ్చు, ఇంకా ఏదైనా పర్వాలేదండి. హల్లెలూయా. మరి దేని నిమిత్తం అయితే మీరు వెళ్తున్న మీ త్రోవలో దేవుడు మిమ్మల్ని కాపాడతాడంట, మిమ్మల్ని స్థిరపరుస్తాడంట. మరి మీరు ఏ చోటుకైతే పోతున్నారో ఆ చోటు సిద్ధపాటు చేసి దేవుడు తనకు ముందుగా దూతను పంపిస్తాడంట, మీకు ముందుగా. హల్లెలూయా. నిజంగా మనం ఏ పనికి వెళ్ళినా ప్రార్థించుకొని వెళ్ళినప్పుడు మనకంటే ముందుగా తన దూతలు ఉంటాయంట అండి. హల్లెలూయా. అక్కడ సమాధాన పరచడానికి, సంతోషపరచడానికి, అక్కడ ఎటువంటి గొడవలు కాకుండా, మరి ఎటువంటి హాని జరగకుండా మరి దూతల్ని దేవుడు కాపుదల ఉంచుతాడంట ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఆయనకు అప్పగించుకుంటున్నారు, దేవా నా త్రోవనికి అప్పగించుకుంటున్నాను అనేసి నీ చిత్తం జరిగించండి, మీ ప్రణాళిక నెరవేర్చండి అనేసి ప్రభా అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఈరోజు. దేవుడు మీ ప్రార్థన ఆలకించే దేవుడు అండి, మీకు విజయం ఇచ్చే దేవుడు, మీ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన ముందుగా మీ దూతను పంపుచున్నాను అంటుండు. హల్లెలూయా. మీరు ఏ పనిలో అయితే వెళ్తున్నారో ఆ పనిలో అన్నింటిలో దేవుడు గొప్ప సక్సెస్ దయచేసి గొప్ప విజయాన్ని ఇస్తుండు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామండి. వాగ్దానం కొరకు నిజంగా ఏసయ్యా, దేవా నీ దూతను మమ్మల్ని పంపుతున్నందుకు వందనాలు, మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు నీకు వందనాలు, మా త్రోవలు అన్నింటిలో మీరు మా మార్గంలో మీరు సహాయపడుతున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించే దేవుడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన గాక. ఆమెన్. మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మరి ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అండి. ఎంతమంది అయితే మరి తన ఎందు నమ్మకం కలిగి ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకుంటారో, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో మీ లైఫ్లో నెరవేరాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభ, నా దేవ నీకు వందనాలు. నిజంగా నాయన నువ్వు సహాయము చేసే దేవుడు యేసుప్రభ, అద్భుతాలు చేసే దేవుడు వేసియా, ఆశ్చర్యకరుడ అద్భుతకరుడు యేసుప్రభ. నాయన నాయన నువ్వు సహాయము చేయండి సయ్యా, మా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి సయ్యా. ఎవరు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాళ్ళ వాగ్దానాన్ని వాళ్ళ పట్ల నెరవేర్చండి యేసుప్రభ. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి, ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేయండి యేసుప్రభ. నాయన ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారందరినీ మీ తోడుగా ఉండండి. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, నీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయండి యేసుప్రభ. గర్భఫలం లేని వారికి, జాబ్స్ లేని వారికి, ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి గొప్ప విజయం దయచేయండి. ఎంతమంది ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది సంతానం లేక బాధపడుతున్నారు, ఎంతమంది మ్యారేజ్ కాక లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారో వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి యేసుప్రభ. ప్రతి విషయంలో గొప్ప విజయం దయచేయండి. ఎంతమంది ఐసీలో ఉన్న వారిని స్వస్థత విడుదల కలిగించండి. ఏ అనారోగ్యంతో, ఏ బలహీనలతో, ఏ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, అనేక నానా రకాల రోగాలతో బాధపడుతున్నారు ఏసియా, వారిని స్వస్థపరచండి. వాళ్ళ పొలాలని, పంటలని దీవించి ఆశ్రయించండి యేసుప్రభ. నువ్వు కార్యం చేయండి, అద్భుతం జరిగించండి. బిజినెస్లో దీవించండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బు సమకూర్చండి యేసుప్రభ. ఇల్లు కొనుక్కోవాలని డబ్బు సమకూర్చండి యేసుప్రభ. ఇంకా ఎవరు ఏ పని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో, జాబ్స్, ఇంటర్వ్యూకి
తల్లి వారు కూడా గొప్ప విజయం దయచేయండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు కూడా గొప్ప విజయం ఇవ్వండి. ఏసయ్యా వారిని ఒక పాటలో ఒక జ్ఞానం దయచేయండి. ఈరోజు ఎంతమంది బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థత విడుదల కలగచ్చేయండి యేసుప్రభ. మరి ఎంతమంది అయితే స్కూల్ ఫీజు కట్టలేకనైనా రెంట్స్ కట్టలేక ఇంట్లో రేషన్ తెచ్చుకోలేక ఇంకా నానా రకాలుగా బాధపడుతూ ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులతో నుంచి విడిపించండి యేసుప్రభ. మా ప్రాంతం మా దేశం మా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి యేసుప్రభ. వారికి ప్రతి సమస్య నుంచి విడిపించి వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించి వారికున్న ప్రతి శోధన వేదన ప్రతి మంత్రాలు ప్రతి చీకటి శక్తులు ప్రతి అంధకార శక్తులు అన్నిటి నుంచి విడిపించి వారిని దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు దైవజనుడు దైవజనురాలు అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-8330-61. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.